వెళ్ళనుస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఊరు వాడల సంక్రాంతి సంబరాలు. కన్నుల పండుగగా ధనుర్మాస ఉత్సవ ఊరేగింపు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వేల్పూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో వినికొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మరాయుడు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఊరేగింపును ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గ ప్రజలందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. నందమూరి బాలకృష్ణ శృతిహాసన్ జంటగా వాస్తవ సంఘటనతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ విజయం సాధించి భారీ కలెక్షన్తో దూసుకుపోతుంది. సంక్రాంతి పండుగ ఆదివారం వినుగొడ పట్టణంలోని కీర్తి థియేటర్లో ఫస్ట్ షో వీరసింహారెడ్డి చిత్రాన్ని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డిగా జయసింహారెడ్డిగా రెండు పాత్రల్లో ఆయన అద్భుతంగా నటించి ప్రేక్షకులను అభిమానులను ఆకట్టుకున్నారని అన్నారు. సినిమాలో బాలయ్య బాబు డైలాగులు సన్నివేశాలు ప్రజలను ఆలోచింపజేస్తూ యువతకు మంచి సందేశాన్ని ఇచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా థియేటర్ వద్ద బాలకృష్ణ అభిమానులు జీవి ఆంజనేయులను ఘనంగా సన్మానించారు. పట్నంలోని కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రధాన సేవకులు జార్జుల మాల్యాద్రి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ ధనుర్మాస ఉత్సవ ఊరేగింపు సందర్భంగా స్వామివారి ఊరేగింపును మెయిన్ బజార్ నుండి ప్రారంభించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన సేవకులు జార్జుల మాల్యాద్రి మాట్లాడుతూ స్వామివారి ఆశీర్వాదం మెండుగా ఉండాలని ఉత్సవ మూర్తులతో ఊరేగింపు నిర్వహిస్తున్న తరుణం కన్నుల పండుగగా ఉండేదన్నారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని స్వామివారికి దారి పొడుగున నిండు బిందెలతో నీరు పోసి కొబ్బరికాయలు కొట్టి మంగళ హారతులతో స్వామివారికి నీరాజనాలు చేయడం జరుగుతుందన్నారు. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తరఫున నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసంలో విశేషంగా నిర్వహించేటువంటి స్వామివారి పల్లక సేవ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా 8 సంవత్సరాల కిందట పాటిమిన్ బజార్లో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా దేవస్థానంకి విపరీతమైనటువంటి భక్తులందరూ కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దేవస్థానంలో జరిగే శుభకార్యక్రమాన్ని కూడా ఆనవాయితీగా పాటిమిన బజార్ రామాలయం వద్ద ఉన్నటువంటి సేవకులందరికీ కూడా తెలియజేయడం, వారందరూ ప్రతి కార్యక్రమంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళలందరూ కూడా ఆ స్వామివారి కార్యక్రమంలో పాల్గొంటున్నారు, వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్వామివారి ఆశీర్వాదం. ఈ యొక్క ధనుర్మాసంలో విశేషంగా స్వామివారికి ప్రతి శనివారం బుధవారం ఉత్సవాలు నిర్వహిస్తున్నాం.
అందులో భాగంగా ఈ రోజున ఈ యొక్క ధనుర్మాసానికి చివరి రోజున ముగింపు కార్యక్రమంగా పాటిమిన బజార్లో ఈ రోజున మహిళా భక్తులందరి ఆధ్వర్యంలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తుల కోసం వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని భక్తుల వద్దకు భగవంతుడు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి వద్దకి ప్రతి గుమ్మం వద్దకి స్వామివారిని తీసుకెళ్ళడం, మహిళలందరూ కూడా నిండు బిందులతో వారిపోసి కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి మంగళహారతులు ఇవ్వడం విశేషంగా ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా చక్కగా పాల్గొంటున్నారు. ఆ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పాటి మీద వార్డు కౌన్సిలర్ని అంజన్ నరసింహరావుని మాలిని సన్మానించి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈబురు మండలంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ సంబరాలకు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని యువకులతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం కబడ్డీ పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. విన్నర్స్ గా డిక్లేర్ అయ్యారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నాం. అలాగే రన్నర్స్ గా శ్రీకృష్ణ భగవాన్ టీము రన్నర్స్ గా వచ్చారు, చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నాం. సిసి థర్డ్ ప్లేస్ వచ్చారు, వారికి కూడా అభినందనలు. ఫోర్త్ ప్లేస్ లోకల్ బాయ్స్ టీమ్ వచ్చింది, అందరికీ అభినందనలు. విన్నర్స్ కి రన్నర్స్ కి మిగతా పార్టిసిపెంట్స్ కూడా హరీష్ జీడి ఆంజనేయ గారి తనయుడు విన్నర్స్ కి ఫస్ట్ ప్రైజ్ 10,000 రూపాయలు ప్రమాణం చేస్తున్నారు. గట్టిగా చెప్పండి. 7,000 రూపాయలు జీడి ఆంజనేయ గారు ప్రమాణం చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా బొల్లపల్లి మండలం గండిగనుమల గ్రామంలో ముగ్గుల పోటీలు కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువ నాయకులు బొల్ల గిరిబాబు పాల్గొని పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతటి సరదా వాతావరణంలో సంక్రాంతి సంబరాలలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. సంక్రాంతి పండగ ఊరంతా నిండుగా చేద్దాము పండగ, కొత్త అల్లుండతో కోలాహలంగా. హే సంక్రాంతి పండగ ఊరంతా నిండుగా చేద్దాము పండగ, కొత్త అల్లుండతో కోలాహలంగా. అరే బంతి పూల తోరణం కట్టరే అమ్మలు, ఇంటి ముందు ముగ్గులు వేయరే అక్కలు. బంతి పూల తోరణం ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా ఈ ముగ్గులు పోటీ జరగటం, దానిలో పార్టిసిపేట్ చేసిన మహిళలందరికీ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నారు. ఎందుకంటే అంత బాగా చేశారు. అలాగే గండిగమల ప్రాంతంలో ఉన్న మా నాయకులు, గ్రామ పెద్దలు, అలాగే గురవయ్య గారు, మన ఎంపీపీ గారు, మన నాయకులు మన్నయ్య గారు, పాడిపాటి సర్పంచ్ గారు వచ్చారు, రావిరెడ్డి గారు వచ్చారు, అలాగే చుట్టుపక్కల ఉన్న అందరి ప్రాంతాలను ఇక్కడ రాస్తాం. ఈ సంక్రాంతి సంబరాలు ఇంత ఘనంగా జరుపుకోవటం, ఈ సంక్రాంతి సంబరాలకి నమ్ము పిలవటం, మీ ఆదరణ అభిమానం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా బొల్లపల్లి మండలం గండిగమల ప్రాంతం అంటే మన గురవయ్యకి ఇక్కడ పిలవడం జరుగుతూ ఉంటది. నాకు చాలా సంతోషంగా ఉంటది ఇక్కడ మీ ఉత్సాహం చూస్తూ ఉంటే. మన అత్యంత మెజార్టీలో జరగబోతున్నామని నాన్న చేసినప్పుడు మన గ్రామంలో ఉన్న సమస్యలు మరి ఇప్పుడే
అని చెప్పుకున్నారు. నీటి సమస్య ఉంది, నీటి సమస్య మీద జగన్ గారితో మన ముఖ్యమంత్రి గారితో మన ఎమ్మెల్యే గారు సందర్భాన్ని చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన చేయటం చేస్తా ఉండటం కానీ సమయ భావం అయితే ఉన్నది. రాబోయే రోజుల్లో ఎటువంటి తాగడానికి కానీ మన సాగునీరు కానీ ఇబ్బంది లేకుండా చేసేదానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తా ఉన్నారు. నా వంతు ప్రయత్నం నేను కూడా చేస్తాను. కాబట్టి ఇక్కడికి వచ్చిన వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ సంక్రాంతికి అందరికీ కూడా తన గ్రామాలకు వచ్చి ఇలా సంతోషంగా కబడ్డీ పోటీలు జరుపుకోవటం దానికి ఎవరైతే ఆర్గనైజర్స్ గా ఉన్నారో మన పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఈ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఊర్లో ఎటువంటి గొడవలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని అలాంటి అభివృద్ధికి తోడ్పడాలని ఇప్పుడైతే ఎవరైతే గ్రామ పెద్దలు అదే చెప్తా ఉన్నారు. మనకి గ్రామానికి ఇలాంటి మంచి అవకాశం వచ్చినప్పుడు అభివృద్ధిని మనం కోరుకోవాలి. తారతమ్యాలు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ఈ పండుగ సందర్భంగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మన వైసీపీ అభిమానులు ముఖ్యంగా యూత్ అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. జనవరి 18న అన్న ఎన్టీఆర్ వర్ధంతిని స్థానిక గంగిరేణి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపు చేపట్టనున్నామన్నారు. అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని శిబిరాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జనవరి 18 అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి. అందరూ రావాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ తరగ రావాలి. వినుకొండలో అలాగే నర్సాపేటలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పల్నాడు జిల్లాలో అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ కార్యక్రమం ఎంతో గొప్పగా జరుగుతుంది. అట్లాగే లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ సోషల్ మీడియా ఐటీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 1000 మందితో మెగా డొనేషన్ క్యాంప్ దీనికి నాయకులందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. గంగినేని ఫంక్షన్ హాల్లో 9:00 ప్రారంభమవుతుంది. నేను సైతం మీతోటే బ్లడ్ డొనేషన్ అఖండ విజయం సాధిద్దాం, అన్న ఎన్టీఆర్ గారికి ఘనమైన నివాళులు అర్పిద్దాం. వినుకొండ నియోజకవర్గం ప్రజలందరూ అన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా జనవరి 18 అన్నదాన కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలిపిస్తున్నాము. అలాగే అన్ని దానాల్లో కంటే రక్తదానం గొప్పది. ఈ రక్తదాన కార్యక్రమంలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో యువత విద్యార్థి అందరూ పాల్గొనాలని పిలిపిస్తున్నాను. ప్రాణాలను కాపాడే ఈ రక్తదానంలో పాల్గొంటే అందులో ఎంతో ఆనందం ఉంటుంది. అందుకే నేను సైతం మీతోటే పల్నాడు జిల్లా ప్రజల సేవాభావాన్ని సాటి చెప్దాం. మన తెలుగువారి యొక్క సేవాభావాన్ని ప్రపంచానికి సాటి చెప్దాం. రండి, తలై రండి, లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపులో అందరం పాల్గొందాం. గురువే ప్రత్యక్ష దైవం అని అఖిల కలాం తెరిసా సేవా సొసైటీ మరియు ఆశిష హెల్త్ ఆర్గనైజేషన్ ఫౌండర్ డాక్టర్ చందోలు నాగేంద్ర బాబు పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గుర్రం జాషువా ప్రాంగణంలో అఖిల కలాం తెరిసా సొసైటీ ఫౌండర్ చందోలు నాగవాణి, కన్వీనర్ డాక్టర్ మన్నవ రవి అధ్యక్షతన 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎన్ఆర్ఐ డాక్టర్ నాగేంద్ర బాబు, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి షకీలాలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తే భవిష్యత్తు బంగారమయం అవుతుందన్నారు. ఉన్నత స్థానానికి వెళ్లిన తరువాత సమాజానికి దేశానికి మనం ఏమి చేశామని ప్రశ్నించుకోవాలన్నారు. నాగవాణి ఒక పక్క ఉద్యోగం చేస్తూ మరోపక్క సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారందరికీ దుశ్యాల్వా జ్ఞాపికలతో సత్కారం చేశారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.